హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దీపావళి పండుగ వస్తుంది కదా, వాటి కోసం నేను కొన్ని క్రాఫ్ట్ చూపిస్తున్నాను. మొదటగా పేపర్ లాంతర్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. వీటికి కావలసిన వస్తువులు A4 సైజ్ కలర్ పేపర్స్, గ్లూ, సీజర్స్ అండ్ స్కేల్. ముందుగా కలర్ పేపర్స్ తీసుకుని స్కేల్తో 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇలాగే పేపర్కి మధ్య భాగంలో 1.5 ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టుకోవాలి, అలాగే కింద కూడా పెట్టుకోవాలి. ఈ పాయింట్స్ని కలుపుతూ ఒక లైన్ గీసుకోవాలి. తర్వాత సిజర్స్ తీసుకుని దీన్ని కట్ చేసుకోవాలి. ఇలాగే అన్ని కలర్ పేపర్స్ని కట్ చేసుకోవాలి. ఈ పేపర్ స్ట్రిప్స్ అన్నీ కూడా ఒకే సైజులో ఉండాలి. దీన్ని ఒకే రంగు పేపర్తో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ పేపర్ స్ట్రిప్ పొడవు వచ్చేసి 27.5 ఇంచ్, వెడల్పు వచ్చేసి 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. మీకు ఇంకా విడ్త్ కావాలంటే విడ్త్, లెంత్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఈ పేపర్ స్ట్రిప్స్ అన్నింటినీ మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఆ మడిచిన దగ్గర గ్లూ అప్లై చేసి వీడియోలో చూపించిన విధంగా అతికించుకోవాలి. అన్ని పేపర్ స్ట్రిప్స్ని ఒకదానిపైన ఒకటి ఉంచి వీడియోలో చూపించిన విధంగా అతికించుకోవాలి.
ఈ పేపర్ స్ట్రిప్స్ మధ్య గ్యాప్ ఉంది కదా, అందులో నుంచి ఆ గ్యాప్స్ మధ్యలో నుంచి ఎల్ఈడి లైట్ని లోపల ఉంచి ఇలా థ్రెడ్ తోటి హ్యాంగ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇది నెక్స్ట్ లాంతరీ, దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కలర్ పేపర్స్ తీసుకోవాలి. దాని మీద ఏదైనా బాటిల్ క్యాప్ కానీ ఏదైనా డబ్బా మూత కానీ తీసుకుని సర్కిల్స్ గీసుకోవాలి. ఇలా రౌండ్గా గీసుకోవాలి. ఇలాగే అన్ని కలర్స్ పేపర్స్ పైన గీసుకొని కత్తెరతో కట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం థిక్గా ఉన్న అట్ట ముక్కను తీసుకోవాలి, అంటే ఇది కొంచెం ఫోల్డ్ అయ్యేలాగా ఉండాలి. దీన్ని కలర్ పేపర్స్తో కూడా చేసుకోవచ్చు, కాకపోతే చాలా డెలికేట్గా ఉంటుంది. అట్ట ముక్క అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, అందుకే నేను అట్ట ముక్కను తీసుకుంటున్నాను. దాన్ని రెక్టాంగులర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇది ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ విడ్త్లో చేసుకోవచ్చు. తర్వాత ఈ అట్ట ముక్కని రోల్ లాగా చేసి అంటించుకోవాలి. మీ దగ్గర అయిపోయిన టిష్యూ రోల్ ఉంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు, నా దగ్గర అది లేదు కాబట్టి నేను ఇలా యూజ్ చేస్తున్నాను. ఈ రోల్ చుట్టూ కలర్ పేపర్ని అంటించుకోవాలి. తర్వాత ఇందాక సర్కిల్స్గా గీసుకున్నాం కదా, వాటిని వీడియోలో చూపించిన విధంగా గ్లూ అప్లై చేస్తూ అంటించుకోవాలి.
వేస్ట్ మెటీరియల్తో క్యాండిల్ హోల్డర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. పిస్తా షెల్స్తో చాలా మంచి మంచి క్రాఫ్ట్ చేయొచ్చు. నేను ఇలా పిస్తా షెల్స్ని కలెక్ట్ చేసి ఉంచుకున్నాను. మీకు క్రాఫ్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే పిస్తా షెల్స్ని ఇలా కలెక్ట్ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ పిస్తా షెల్స్ తీసుకున్నాను, అలాగే పర్ల్ అక్రిలిక్ పెయింట్ తీసుకుంటున్నాను. ఇవైతే షైనింగ్గా చాలా బాగుంటుంది. తర్వాత ఈ పెయింట్ని పిస్తా షెల్స్కి టూ సైడ్స్ పెయింట్ అప్లై చేయాలి. పెయింట్ చేశాక ఈ పిస్తా షెల్స్ని ఆరనివ్వాలి. కార్డ్బోర్డ్ని తీసుకుని దాని మీద స్కేల్ని ఉంచి ఇలా రౌండ్గా గీసుకోవాలి, లేదా బాటిల్ క్యాప్ కానీ ఏదైనా మూతని యూజ్ చేసి కూడా ఇలా రౌండ్గా గీసుకోవచ్చు. తర్వాత దీన్ని కత్తెరతో కట్ చేసుకోవాలి. నేను ఈ స్టాండ్లో ఈ ఎల్ఈడి లైట్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఈ లైట్ చుట్టూ రౌండ్ గీసుకుంటున్నాను. అంటే అంత స్పేస్ వదులుకోవాలి. మీరు ఏ లైట్ యూజ్ చేస్తే దియా యూజ్ చేస్తే దియా, లైట్ కౌంటర్ లైట్, అలా రౌండ్గా గీసుకోండి. ఈ సర్కిల్ చుట్టూ గ్లూగన్తో గ్లూ అప్లై చేసుకుంటూ పిస్తా షెల్స్ని వీడియోలో చూపించిన విధంగా అతికించుకోవాలి. ఇది ఇంకో క్రాఫ్ట్ తయారు చేస్తున్నాను. ఇక్కడ థిన్ కార్డ్బోర్డ్ పైన ఎలిఫెంట్ షేప్ డ్రా చేస్తున్నాను. మీరైతే థిక్ కార్డ్బోర్డ్ తీసుకోండి. తర్వాత ఎలిఫెంట్ షేప్ని కట్ చేసుకోవాలి. నేను ఇందాక డ్రా చేసిన పీస్ని యూజ్ చేసుకుని టెంప్లేట్గా యూజ్ చేసి మరో మూడు ఎలిఫెంట్స్ గీస్తున్నాను. తర్వాత వీటిని కట్ చేసుకోవాలి. ఇలా ఫోర్ ఎలిఫెంట్స్ని తయారు చేసుకున్నాను. ఎలిఫెంట్ పైన గ్లూ అప్లై చేసి ఒకదాని మీద ఒకటి అంటించుకోవాలి. ఇక్కడ ఫోర్ ఎలిఫెంట్స్ తీసుకుని ఒకదానిపైన ఒకటి ఉంచి టూ ఎలిఫెంట్స్ తయారు చేసుకుంటున్నాము. కట్ చేసుకున్న ఎలిఫెంట్స్కి ఇక్కడ నేను అక్రిలిక్ పెయింట్ని యూజ్ చేస్తున్నాను. రెడ్ కలర్ పెయింట్ని వేస్తున్నాను. తర్వాత దీన్ని ఆరనివ్వాలి. టూ సైడ్స్ పెయింట్ వేసుకొని ఆరనివ్వాలి. తర్వాత స్క్వేర్ షేప్లో అట్ట ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలాంటివి నేను సేమ్ సైజ్ మూడు కట్ చేసుకున్నాను. తర్వాత ఈ అట్టముక్కకి ఎల్లో కలర్ పెయింట్ని వేసి ఆరనివ్వాలి.
ఈ 2 కార్డ్బోర్డ్ పీసెస్కి గ్లూని అప్లై చేసి ఒకదానిపైన ఒకటి ఉంచి అంటించుకోవాలి.